అందరికి నమస్కారం. తెలుగు కథలకి స్వాగతం. ఈరోజు కథ ఉత్తరం, రచన పి లక్ష్మీశేఖర్ గారు. ఇక కథలోకి వెళ్దాం. సునీత, ఈరోజు నువ్వు ఆఫీస్ నుంచి తొందరగా రామ్మా, పెళ్లి చూపులున్నాయి అన్నాడు రాజారావు. తండ్రి మాటలు విన్న సునీత ఒక్కసారి నిట్టూర్చింది. మొదలైంది పెళ్లి సీను. ఆషాఢమాసం 2 నెలలు ఎక్కువ ఉంటే బాగుండు మనసులో అనుకుంది. అలాగేనన్నా, నిర్లిప్తంగా ఉంది సమాధానం. సాయంత్రం 4 గంటలకల్లా ఇంటికి వచ్చేసింది సునీత. గబగబా తన రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది. సునీత కొంచెం టీ తాగి ముఖం కడుక్కొని, ఒక 10 నిమిషాలు నడుము వాల్చమ్మా, ముఖం మరీ వాడిపోయింది, వాళ్ళు 5:30కి వస్తామని ఫోన్ చేశారు అంది తల్లి. ఇప్పుడు కాదు, తర్వాత నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయకండి, నేను టైంకి వస్తానులే, లోపలి నుండి సమాధానం. ఏమండి, ఏమిటి అమ్మాయి ఎలా వెళ్ళిపోయింది, ప్రేమ దోమ లాంటి వ్యవహారాలు ఏమన్నా ఉన్నాయంటారా? చాచా, అలాంటిదేమీ ఉండదు. నీ అనుమానం అంతే, అమ్మాయి చాలా మెచ్యూర్డ్ గర్ల్, తనకేం కావాలో నిర్భయంగా చెబుతుంది. నువ్వు వెళ్ళి పనులు చూడు, నేను వెళ్ళి స్వీట్లు అవి తెస్తాను అంటూ బయటకు వెళ్ళాడు రాజారావు. పెళ్లి చూపుల తతంగం పూర్తయింది. అబ్బాయి తరపు వాళ్ళకి అమ్మాయి నచ్చింది. అబ్బాయి దొంగ చూపులు చూస్తున్నాడు. బాబు, నువ్వు అమ్మాయితో ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు అన్నాడు రాజారావు. థ్యాంక్స్ అండి, వేరే రూమ్ ఏదైనా అంటూ నసిగాడు. రాజారావు ఒక రూమ్ చూపించాడు. ఆ రూమ్లోకి వెళ్ళి అమ్మాయి కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు పెళ్ళికొడుకు. సునీతను చూడగానే, మీరు నాకు బాగా నచ్చారు, నేను ఇంజనీర్ అన్న విషయం మీకు తెలుసు కదా, నాకు జీతం 5 అంకెల్లో ఉంటుంది. అఫ్కోర్స్ నేను కూడా మీకు నచ్చుతానులేండి, అయినా మీ అభిప్రాయం మీ నోటితో చెబితే బాగుంటుందని అన్నాడు. నేను మీకు నచ్చానని మీరు అప్పుడే అనుకోవద్దు, అఫ్కోర్స్ నేను కూడా ఇంజనీర్నే. మీరు ఈ ఉత్తరం చదివి అప్పుడు మీ అభిప్రాయం చెప్పండి అంది సునీత. ఉత్తరం చదివిన వెంటనే ముఖంలో రంగులు మారడం స్పష్టంగా కనిపించింది సునీతకు. అబ్బాయి కోపంగా బయటకు వచ్చి రాజారావు చేతికి ఉత్తరం ఇచ్చి, నాకు అమ్మాయి నచ్చలేదు, ఇలాంటి ఉత్తరం చూపిస్తే మీ అమ్మాయికి ఇక ఈ జన్మలో పెళ్లి కాదు అంటూ విసవిస వెళ్ళిపోయాడు. అతనితో వచ్చిన వాళ్ళందరూ సగం సగం స్వీట్లు చేతిలో పట్టుకుని తినాలా వద్దా అనుకుంటూ అక్కడే పెట్టి బయటకు నడిచారు. ఏమైందండి, ఏముంది ఆ ఉత్తరంలో, ఎందుకు అబ్బాయి అలా వెళ్ళిపోయాడు? కంగారుగా అడిగింది రాజారావును. ఉత్తరం చదివిన రాజారావు కూతురు దగ్గరకు వెళ్ళాడు. అందుకే అంటారు ఆడపిల్లని ఎక్కువ చదివించకూడదని, చూశారా దీని నిర్వాకం, ఎవరైనా వింటే నవ్విపోతారు. పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయికి ఎవరైనా ఇట్లా ఉత్తరాలు ఇస్తారా? దీర్ఘాలు మొదలుపెట్టింది సునీత తల్లి. నువ్వు నోర్ము ఇంకా, నీ గొంతుతో పక్క వాళ్ళందరికీ ప్రచారం చేసేట్లున్నావు, అమ్మాయికి అన్నీ తెలుసు, దాన్ని ఏమి అనకు అని వెళ్ళిపోయాడు రాజారావు సునీత చేతిలో ఉత్తరం ఉంచుతూ. తండ్రి వైపు కృతజ్ఞతగా చూసింది సునీత. సునీత, నీ పెళ్లి చూపులు ఏమయ్యాయి? ఆత్రంగా అడిగింది రోజా. ఈ ఉత్తరం చూసిన పెళ్లి కొడుకు పిల్ల నచ్చలేదని వెళ్ళిపోయాడు, తన బెస్ట్ ఫ్రెండ్ రోజాతో చెప్పింది సునీత. ఇది ఉత్తరం అంటూ లాక్కుంది రోజా. ఈ ఉత్తరం చదివిన ఎవరైనా పెళ్లి ఒప్పుకుంటారా? నువ్వు ఇలా వచ్చిన వాళ్ళందరికీ ఈ ఉత్తరం చూపిస్తే ఇక ఈ జన్మలో నీకు పెళ్ళవదు అంది రోజా. పోనీలే, అయినప్పుడే అవుతుంది, నో కాంప్రమైజ్ అంది సునీత. నెల రోజుల తర్వాత, ఇదిగో సునీత, నీకు ఈరోజు పెళ్లి చూపులు, ఉత్తరాలు అవి చూపిస్తే ఈసారి నేను ఊరుకోను, కాస్త జాగ్రత్తగా మసలుకో ఇంచుమించుగా శాసించింది తల్లి. మళ్ళీ యథాప్రకారం పెళ్లి కొడుకు విడిగా మాట్లాడడం, సునీత ఉత్తరం ఇవ్వడం జరిగిపోయాయి. ఈసారి పెళ్లి కొడుకు కొంచెం ఆలోచించుకొని జవాబు చెప్తాను అని అనడంతో సునీత తల్లి కోపంగా ఆమె వైపు చూసింది. వాళ్ళు వెళ్ళాక మళ్ళీ తల్లి ఆగ్రహానికి బలి కావాల్సి వచ్చింది సునీత. వారం రోజుల పాటు సునీతకి తల్లికి మధ్య కోల్డ్ వార్ నడిచింది. మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందాన మరోసారి పెళ్లి చూపులు ముంచుకొచ్చాయి సునీతకు. ఈసారి ఉత్తరం చూపిస్తే నా మీద ఒట్టు, ఈ సంబంధం కుదరకపోతే నేను చస్తాను, బెదిరించింది తల్లి. అమ్మా, పెళ్ళంటే జీవితాంతం కలిసి బతకాలి, నా అభిప్రాయం నేను చచ్చినా మార్చుకోను, నువ్వు ఇలా బెదిరిస్తే నేను అసలు పెళ్ళే చేసుకోను అంది సునీత. ఎందుకే దాన్ని అలా బాధ పెడతావు, దానికి అన్నీ తెలుసు, నేను కూడా ఉత్తరం చదివాను, నాకు లేని బాధ నీకెందుకు అన్నాడు రాజారావు. ఇలా దాన్ని వెనకేసుకు వచ్చారు కాబట్టే అది మునగ చెట్టు ఎక్కి కూర్చుంది, ఒకతే కూతురిని ముద్దు చేసి దాన్ని చెడగొట్టారు, నేను అస్సలు పట్టించుకోను, మీరే ఏదో ఒకటి చేసుకోండి, విసవిస వెళ్ళిపోయింది. మళ్ళీ యథాప్రకారం పెళ్లి కొడుకు ఉత్తరం చూడడం జరిగింది. ఈసారి పెళ్లి కొడుకు ఓకే అనడంతో ఇంట్లో అందరూ సంతోషపడిపోయారు. ఏంటి, పెళ్లి కొడుకు నచ్చావా,
ఉత్తరం చూసి పెళ్లి చేసుకుంటానన్నాడా, ఒకసారి అతన్ని చూడాలనుందే ఆతృతగా అంది రోజా. చాలే ఊరుకో, నీకంతా వేళాకోళమే, తొందరలో చూస్తావుగా. తొందరెందుకు, వారించింది సునీత. వీళ్ల సంభాషణ అంతా గమనిస్తున్నాడు నవీన్. సునీత వాళ్ల కొలీగ్ నవీన్ ఈ మధ్య డెప్యుటేషన్ మీద వేరే ఊరు వెళ్ళాడు, పనిలో కాస్త బిజీగా ఉన్నాడు. సునీత, నవీన్, రోజా మంచి ఫ్రెండ్స్. ఏమిటి రోజా, సునీత 2 రోజుల నుండి ఆఫీసుకు రావడం లేదు? అడిగాడు నవీన్. మీకు తెలియదు కదా నవీన్, సునీతకి పెళ్లి కుదిరింది, ఆ పనుల్లో ఉండి రాలేదేమో. అవునా, కొంచెం బాధగా అనిపించింది నవీన్కి. సునీత అంటే నవీన్కి చాలా ఇష్టం. ఈ తరం అమ్మాయి, ఆమెకి ఏం కావాలో బాగా తెలుసు, కానీ ఆమెకి ఎప్పుడూ చెప్పే ధైర్యం చేయలేదు నవీన్. తరువాత ఆఫీస్కు వచ్చిన సునీతను చూసి, కంగ్రాట్స్ సునీత, ఏంటి నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుందామని అనుకున్నావా అన్నాడు నవీన్. రోజా చెప్పిందా అంది సునీత. అవును అన్నాడు నవీన్. అది క్యాన్సిల్ అయింది, ఉత్తరం గురించి తెలిసి అతని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, కూల్గా చెప్పింది సునీత. మనసులో ఆనందపడ్డాడు నవీన్. నేను ధైర్యం చేసి ఎలాగైనా చెప్పాలి సునీతకి, మనసులో అనుకున్నాడు. ఓ సారీ అని చెప్పి వెళ్ళిపోయాడు. నార్మల్గా ఉన్న సునీతను చూసి రోజా, ఏంటి నీకు అంత కాన్ఫిడెన్స్, ఆ ఉత్తరం చూసి ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అంది. ఆ రోజు సాయంత్రం బస్టాప్లో ఉన్న సునీత దగ్గరకు ధైర్యం చేసి వెళ్ళాడు నవీన్. సునీత, నీతో కొంచెం మాట్లాడాలి, మరేమీ అనుకోకపోతే అలా పార్కులో కూర్చుందామా అన్నాడు నవీన్. నో ప్రాబ్లం, పద అంది సునీత. నాకు సూటిగా మాట్లాడడం అలవాటని నీకు తెలుసు కదా, కానీ ఎలా అడగాలో అర్థం కావడం లేదు అన్నాడు నవీన్. పర్వాలేదు చెప్పు నవీన్ అంది సునీత. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సునీత కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడుగుతున్న నవీన్ను చూసి ఆశ్చర్యపోయింది సునీత. నవీన్, నాకు ఈ మధ్య చాలా పెళ్లి చూపులు జరిగాయి, నిన్ననే ఓకే అన్న అబ్బాయికి వాళ్ళింట్లో నేనిచ్చిన ఉత్తరం చూసి నో చెప్పారు. మీకు ఈరోజు ఉదయం చెప్పింది దాని గురించే. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఈ ఉత్తరం చదువు, నీకు నచ్చితే సరే, లేకపోతే ఎప్పటిలాగా ఫ్రెండ్స్గా ఉండిపోదాం. ఉత్తరం చదివిన నవీన్ ఒకసారి సునీత వైపు చూసి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. మర్నాడు సునీతకి ఆఫీసులో నవీన్ కనిపించకపోయేసరికి మొదటిసారి ఆమె మనసులో ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్ అనిపించింది. ఉత్తరం విషయంలో ఏమైనా తప్పు చేస్తున్నానా అని మదనపడింది ఒక క్షణం. మరో నిమిషంలో మామూలుగా అయింది. ఆ తర్వాత కొద్ది రోజులకి తన కళ్ళని తానే నమ్మలేకపోతోంది సునీత. అలాగే నుంచుని ఉండిపోయింది. తల్లి మొహం ఆనందంతో వెలిగిపోతోంది, తండ్రి కూడా ఎంతో సంతోషంగా కనిపిస్తున్నాడు. నవీన్ వాళ్ళ పేరెంట్స్ తన కోసం ఇంట్లో ఎదురు చూస్తూ ఉండడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది సునీతకు. సారీ సునీత, నిన్ను ఆశ్చర్యపరుద్దామని మా పేరెంట్స్ని కూడా తీసుకువచ్చాను. మరి పెళ్లి డేటు ఎప్పుడు ఫిక్స్ చేయమంటావు? కొంటెగా అడిగాడు నవీన్. సునీత, నాకు ఎలాంటి భార్య కావాలని అనుకున్నానో అలాంటి లక్షణాలు అన్నీ ఉన్న నిన్ను అంత తేలిగ్గా వదులుకోలేను. అయినా ఉత్తరం చూసి నిన్ను పెళ్లి చేసుకోనని ఎలా అనుకున్నావు అన్నాడు నవీన్. పక్క గదిలో ఉన్న తల్లికి ఉత్తరం మాట వినిపించింది. తాంబూలాలు కూడా అప్పుడే అనడంతో వచ్చిన పెళ్లివారి హడావిడిలో ఉన్న సునీత తల్లికి ఉత్తరం గురించి తెలుసుకోవాలన్న ఆతృత మాత్రం తగ్గలేదు. అందరూ వెళ్ళిపోయాక సునీత గదిలో టేబుల్ మీదున్న ఉత్తరం చూసింది తల్లి. ఆత్రంగా చేతిలోకి తీసుకుంది. భార్యాభర్తలంటే జీవితాంతం మంచి స్నేహితులుగా ఉండాలి, అన్ని బాధ్యతలు సమానంగా పంచుకోవాలి, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఎప్పుడూ ఉండాలి, అన్ని విషయాలలో ఇద్దరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, నాకు 7 అడుగులు 3 ముళ్ళు ముఖ్యం కాదు, ఆప్యాయత అనురాగాలు కలకాలం ఉంచే మనసు ముఖ్యం. మరో ముఖ్య విషయం, మా తల్లిదండ్రులకి నేను ఒక్కతే కూతుర్ని, అందుకే వాళ్ళ పూర్తి బాధ్యత మనస్ఫూర్తిగా మీరు కూడా స్వీకరించాలి, ఇవన్నీ ఆచరణలో పెట్టగలను అన్న నమ్మకం మీకు ఉంటే మిమ్మల్ని నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోగలను, ఇప్పుడు సరే అని తరువాత ఆచరించలేకపోతే నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనుకాడను. ఉత్తరం చదివిన తల్లి మనసు ఆనందంతో నిండిపోయింది. జీవితం గురించి ఇంత అవగాహన ఉన్న కూతురుని తలుచుకొని సంతోషపడింది. ఉత్తరాన్ని అలా చూస్తుండిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే నవీన్ సునీతల పెళ్లి వైభవంగా జరిగింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.